మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, అంతకుముందే మనము రాజ్యాంగ సవరణ చట్టాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటికి సంబంధించి సులభంగా అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు భారత రాజ్యాంగంలో చాలా ఎక్కువగా ఉన్నాయనే విషయం మీకు అందరికీ తెలిసిందే. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, సులభంగా అవగాహన చేసుకోవడం కోసం కొన్ని కొన్ని అంశాలను ఒక గ్రూపులుగా చేసుకొని ఆ విధంగా నేర్చుకుంటే సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అవి ఏమిటో ఒకసారి చూడండి. ఈరోజు విద్య మరియు ఉద్యోగ రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు, అలాగే దాంతోపాటు ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు, అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు, అలాగే వివిధ కమిషన్లు సంస్థల ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. మిత్రులారా, మొట్టమొదట మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ విద్యా మరియు ఉద్యోగ రిజర్వేషన్లో రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమిటో ఒకసారి మనము తెలుసుకుందాం. మిత్రులారా, వాటికి సంబంధించి ఏమిటో మొట్టమొదటి ఏంటంటే, 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1951 ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1951 ఏర్పాటు చేశారు. మీకు తెలిసింది, అంతకుముందు మనం చెప్పుకునేటప్పుడు భూ సంస్కరణలు కూడా ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయం మీకు తెలిసిందే. దాంతోపాటు దేనికి సంబంధించిన విషయాలు అక్కడ పొందుపరిచారంటే, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ పొందుపరిచారన్న విషయాన్ని మీరు గమనించాలి. మిత్రులారా, ఇక్కడ ఏం చేశారంటే, ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్టికల్ 15(4)లో విద్యా సంస్థలలో మరియు ఆర్టికల్ 16(4)లో ఉద్యోగాల్లో ఎస్సీ మరియు ఎస్టీలు ఇతర బలహీన వర్గాల వారికి ఏం చేశారంటే రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఓకేనా? అర్థమైంది మిత్రులారా? అంటే 15వ ఆర్టికల్ని 16వ ఆర్టికల్ని కొంచెం వరకు సవరించి దానికి అనుగుణంగా వాళ్ళకి విద్యకు సంబంధించిన విషయాలను మరియు ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే, మనకి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ సంవత్సరం అంటే 1951 అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది దానికి సంబంధించింది. నెక్స్ట్, 81వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ఏం చేస్తారంటే, ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ సంబంధించిన వాటిల్లో ఒకవేళ కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలు భర్తీ కాలేదనుకోండి, వాళ్ళ పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి 50 ఉన్నాయనుకోండి, 50 పోస్టులు కానీ భర్తీ కాకపోతే వాటిని ఖాళీలు కానీ పరిగణిస్తారు. ఖాళీలు కానీ పరిగణించి ఏం చేస్తారంటే, ఆ వర్గాల వారితోనే బ్యాక్లాగ్ పోస్టులు అంటారు చూడండి, ఆ వర్గాల వారితోనే భర్తీ చేసి దానికి అనుగుణంగా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎస్సీలు మరియు ఎస్టీలకు సంబంధించిన పోస్టులు కానీ ఒకవేళ భర్తీ కాకపోతే వాటికి సంబంధించిన ఆ ఉద్యోగ అవకాశాలు మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టుల రూపంలో వేసి వాళ్ళకి ఆ పోస్టులు ఇవ్వాలి అని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 81వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటంటే 81వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్, 82వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 8వ రాజ్యాంగ సవరణ చట్టం 82వ రాజ్యాంగ చట్టాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఏం చేస్తారంటే, ఎస్సీ మరియు ఎస్టీలకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో అర్హత మార్కులు తగ్గించుట. ఒకవేళ కానీ పోస్టు ఇంతకు రాదు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పోస్టు 50 మార్కులకే రావాలని చెప్పారనుకోండి, చాలా మందికి 50 రాలేదనుకోండి, అర్హత మార్కులు తగ్గించే అవకాశం కూడా కల్పించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 82వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి ఏం చేస్తారంటే అర్హత మార్కులు తగ్గించే అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్, 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 8వ రాజ్యాంగ సవరణ చట్టం 93వ రాజ్యాంగ చట్టాన్ని అంటే సవరణ చట్టాన్ని 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఏం చేశారంటే, ఎస్సీ మరియు ఎస్టీతో పాటు ఓబీసీలకు కూడా ఉన్నత విద్యా సంస్థల రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఎస్సీ మరియు ఎస్టీలతో పాటు ఎవరికి ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అని చెప్పి అంటారు, దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి టీపీ సింగ్ 20% రిజర్వేషన్ కల్పించారు 1989 సంవత్సరంలో. దానికి అనుగుణంగా ఏం చేస్తారంటే, ఎస్సీ
మరియు ఎస్టీలతో పాటు ఓబీసీల వారికి కూడా ఉన్నత విద్యా సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటంటే 93వ రాజ్యాంగ సవరణ చట్టము ఏ సంవత్సరం అంటే 2006వ సంవత్సరం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఇది విద్యా మరియు ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు 1, 81, 82, 93 1, 81, 82, 93 రాజ్యాంగ సవరణ చట్టాలు, వాటికి సంబంధించిన అంశాలను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన ప్రమోషన్లలో రిజర్వేషన్. ప్రమోషన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా పనిచేస్తున్న సందర్భంలో, సర్వీస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఆ వృత్తిని ఇంకా ఇతర వృత్తులు వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారనమాట. అంటే పై స్థాయికి వెళ్ళిపోయేదానికి అవకాశం కల్పిస్తారు. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటో, ఆ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాం. ఒకటోది ఏమిటంటే 77వ రాజ్యాంగ సవరణ చట్టం. 77వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1995 సంవత్సరంలో వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఎస్సీ మరియు ఎస్టీల ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన వాటిలో రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్టికల్ 16 ఆర్టికల్ ఉంది చూడండి. ఆర్టికల్ 16 ఏం చేస్తుంది, ఏ ఉద్యోగానికైనా ఏ నియమాకానికైనా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్తారు. కానీ తర్వాత మళ్ళీ అదే ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ బీసీల వారికి వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ 16 ఏం చెప్పి ఒక భాగాన్ని చేర్చి ఎస్సీ మరియు ఎస్టీలకి ప్రమోషన్లకు సంబంధించిన వాటికి రిజర్వేషన్లు కల్పించడం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ సంవత్సరం అంటే 1995 సంవత్సరం అన్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ దానికి సంబంధించి మళ్ళీ 85వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2002 సంవత్సరంలో చేశారు. అంతకుముందు ఎస్సీలు మరియు ఎస్టీలకి 16 ఏ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు, ఆ ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు మళ్ళీ పునర్నిర్మించారు. అంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు అన్నమాట. దాన్ని కంటిన్యూ చేసేసి ఫిట్నెస్ సాగిపోతూ ఉండాలని చెప్పి చెప్పారు. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1995 జూన్ 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, అది 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ సంవత్సరం అంటే 2002వ సంవత్సరం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. నెక్స్ట్ 117వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి 2006లో ఏర్పాటైంది. దాని ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 16A అంతకుముందు చేర్చారు కదా, ఆ అంశాలను మరోసారి శాస్త్రబద్ధంగా సమీక్షించమని చెప్పారు. ఆ సమీక్షించే విషయంలో ఇప్పటికి కూడా అది పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా. బిల్లు అంటే ఏందో తెలుసు, చట్టం అంటే ఏం తెలుసు. చట్టము అంటే అర్థం ఏంటంటే అమల్లోకి వచ్చేది, బిల్లు అంటే ప్రవేశపెట్టేది అనమాట. ఇంకా చట్ట రూపంలో కాకుండా ఉండేదని బిల్లు అంటారు. ఒకవేళ కానీ అది అమల్లోకి వస్తే మాత్రం అది చట్టంగా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ 117వ రాజ్యాంగ సవరణ బిల్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాటిని మళ్ళీ శాస్త్రబద్ధంగా పరిశీలించమని చెప్పారు. కానీ ఆ ఫైల్కు సంబంధించిన విషయాలు ఎవరు కూడా పూసుకోలేదు. అందుకే అది పార్లమెంట్లో ఇప్పుడు కూడా ఏ విధంగా ఉందంటే పెండింగ్ లో ఉందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అది ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన ప్రమోషన్లకు సంబంధించి 77వ రాజ్యాంగ సవరణ చట్టము, 85వ రాజ్యాంగ సవరణ చట్టము, 117వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ పార్టీ ప్రాయింపులకు సంబంధించిన నిరోధక చట్టం. పార్టీ ప్రాయింపులు అంటే మాకు గుర్తు రావాల్సింది 10వ షెడ్యూల్ అని చెప్పి మీకు అందరికీ తెలిసింది. అయితే ఆ పార్టీ ప్రాయింపుల సవరణ చట్టానికి సంబంధించి అంతకుముందే మనం తెలుసుకుందాం. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి 1985 సంవత్సరంలో ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా దీన్ని ఏం చేశారంటే ఈ 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టం అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసి 10వ షెడ్యూల్లో దీన్ని చేర్చడం జరిగింది. మీకు అంతకుముందే చెప్పాను పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టాన్ని మొట్టమొదట అమలు చేసిన రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పార్టీలో గెలిచిన వారు ఇంకో పార్టీలో పోవడానికి అవకాశం ఉండకుండా చేసే చట్టాన్ని ఏమంటారంటే పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టాన్ని. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ దానికి అనుగుణంగా మళ్ళీ దాన్ని 91వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి 2002 సంవత్సరం ఏం చేశారంటే ఆ 10వ షెడ్యూల్ ఉన్న పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టాన్ని సవరించారన్నమాట. కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఈ విధంగా పోవచ్చు అని చెప్పి ఆ పార్టీ ప్రాయింపుల చట్టాన్ని ఏం చేశారంటే సవరించడం జరిగింది. అది సవరించింది ఎప్పుడంటే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరం అంటే 2002వ సంవత్సరం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ వివిధ కమిషన్లు మరియు సంస్థల ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమిటో ఒకసారి చూద్దాం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే మీకు అందరికి గుర్తు రావాల్సింది ఏంటంటే దాన్ని మినీ రాజ్యాంగము అంటారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అంటారు. దాంట్లో ఏం చేశారంటే ఆర్టికల్ 323 ఏబి ఆర్టికల్ 323 ఏబిలో పరిపాలనా ట్రిబ్యునల్ గురించి పొందుపరిచారు. పరిపాలనా
ట్రిబ్యునల్ గురించి పొందుపరచడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ ఆర్టికల్ అది 323 ఆర్టికల్కి సంబంధించి, ఏబి అనే దాంట్లో పరిపాలనా ట్రిబ్యునల్ గురించి పొందుపరచడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దానికి సంబంధం అంటే ఒక సంస్థ ఏర్పడిన ఆ పరిపాలనా ట్రిబ్యునల్ అనేటువంటిది ఒక సంస్థ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? కాదు. నెక్స్ట్ 65వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1990 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం, 65వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1990 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఆ ఎస్సీలకు సంబంధించి 338 ఆర్టికల్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించారు మిత్రులారా. అంటే షెడ్యూల్ కులాల కమిషన్ అంటే అర్థమైందంటే ఎస్సీలకు సంబంధించిన కమిషన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ క్యాస్టెస్ అని చెప్పి ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించి రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటిది కల్పించడం జరిగింది. ఆ కమిషన్ అంటే ఆ సంస్థ, ఆ కమిషన్ ఏర్పాటైంది ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటైందంటే ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పాటైంది. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 65వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరంలో అంటే 1990 సంవత్సరం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అది 1990 అంటే 65వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003 సంవత్సరంలో. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003 సంవత్సరంలో ఏం చేశారంటే ఆర్టికల్ 338 ఏ అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేసి, ఆర్టికల్ 338 ఏ అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేసి షెడ్యూల్ తెగల వారికి సంబంధించి అంటే ఎస్టీలకు సంబంధించి వాళ్ళ రాజ్యాంగ ప్రతిపత్తిని, అంటే ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే విషయంలో వాళ్ళ కల్పించడం జరిగిందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్? ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 89వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరం? 2003 సంవత్సరంలో. ఆర్టికల్ 338 ఏ. ఈ విధంగా మనము అన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒకటికో ఒకటికి లింకప్ చేసుకొని చదువుకుంటున్నట్లయితే రాజ్యాంగ సవరణ చట్టాలు ఎంత కష్టంగా ఉన్నా కానీ సులభంగా అవగాహన చేసుకుంటుందనే ఉద్దేశంతో ఈ నాలుగు భాగాలుగా కొంచెం కొంచెం టాపిక్స్ మనం సులభంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మనం ఈరోజు ఏం చేసుకున్నట్టే విద్య మరియు రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు, అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రమోషన్లకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ చట్టాలు, అలాగే పార్టీ ప్రణాళిక నిరోధక చట్టానికి సంబంధించిన ఆ సవరణ చట్టాలు, అలాగే వివిధ కమిషన్ల సంస్థల ఏర్పాటు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి మనం ఈ క్లాస్ రూమ్ లో పొందుపరచడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. మీరు ఖచ్చితంగా అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మన వీడియోస్ని చూడండి, మనకు ఉపయోగపడితేనే వాటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మనకు కానీ మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.